ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగి 9 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలకు ముందు బీసీలు నాకు వెన్నెముక అని చెప్పి మాట్లాడి 9 నెలల తర్వాత అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత ఆ బీసీలకు ఉండే వెన్నెముకని పూర్తిగా విరిచేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిస్సిగ్గుగా చేస్తుందనడానికి నిన్న ప్రభుత్వం న్యాయస్థానంలో విఫలమైనటువంటి సందర్భమే రుజువు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు బీసీ గర్జనని చెప్పి ఏలూరులో పెట్టారు. ఆ రోజు అక్కడే నేను బీసీలకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నానని చెప్పి అనౌన్స్మెంట్లు ఇచ్చారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ అన్నారు. కానీ ఈరోజు ఆ బ్యాక్ బోన్ని మీరు నట్టేట ముచ్చుతున్నారు. ఈరోజు మాకుండేటటువంటి ఈ జనాభాలో 54% ఉన్నటువంటి బీసీల తాలూకా గొంతుకుని వారి తాలూకా ప్రాతినిధ్యాన్ని ఈరోజు ప్రజాస్వామ్యతంగా ఉండేటటువంటి ప్రజా సంస్థల్లో వ్యవస్థల్లో అసలు బీసీలే లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పంచాయతీరాజ్ చట్టం 1993లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత దానికి అనునయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 ఆనాడు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం 94లో చట్టం చేస్తూ 94లోనే బీసీలకు మినిమం 34%, నాట్ లెస్ దాన్ 34% పోస్టు, సర్పంచ్ పోస్టు, అలాగే మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, వార్డు నెంబర్లు, మున్సిపల్ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్స్, కార్పొరేషన్ మేయర్స్ అన్నీ కూడా 34%కి తక్కువగా ఉండడానికి వీలేదని చెప్పి ఆ రోజు చట్టాన్ని చేసి మొట్టమొదటగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ చట్టాన్ని అనుసరించి 1995లోనే ఆనాటి జనాభా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో 95 నాటికి 7 కోట్ల మంది జనాభా ఉంటే 34% రిజర్వేషన్లు బీసీలకి ఇచ్చి మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ని అమలు చేసినటువంటి ఘనత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానిది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చూస్తే బీసీలకు ఇంకొక 10% తగ్గించి నేను ఎన్నికలకు వెళ్తానని ఒక నిస్సిగ్గుగా చెప్తున్నానంటే ఎవరిచ్చారు నీకు అధికారం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇదే చట్టాన్ని అనుసరించి 2001లో ఎన్నికలకు వెళ్ళాం, 34% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాం. 2006లో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2001లో వెళ్ళాం, 2006లో కూడా 34% రిజర్వేషన్లు బీసీలకు ఏర్పాటు చేశాం. 2013లో కూడా కిన్నకుమార్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కోర్టుల్లో వచ్చినటువంటి తీర్పులను అనుసరించి ఆనాడు హైకోర్టులో రిజర్వేషన్ల ప్రక్రియ తగ్గించమని చెప్పి ఆనాడు ఉత్తర్వులు ఇచ్చినా అప్పుడున్నటువంటి కిన్నకుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ప్రభుత్వమే కాదు ఆనాడు అన్ని బీసీ సంఘాలను కూడా అప్పటి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ చేసి ఎస్ఎల్పి వేస్తే సుప్రీంకోర్టు ఆనాడు ప్రత్యేక పరిస్థితుల్లో కూడా మీరు 60.5% మొత్తం రిజర్వేషన్లతో మీరు వెళ్ళండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆనాడు 2013లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, 2014లో మండల పరిషత్ మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహణ చేశారు. అంటే ఒక 2 దశాబ్దాలు ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కల్పిస్తే
ఈ రోజు వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు వెళ్తానని చెప్పి అడిగేటటువంటి నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాను, మీరు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఈనాడు వచ్చినటువంటి తీర్పు మీద మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి, ప్రభుత్వమే వెళ్ళి, ఈరోజు మరలా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీల అభ్యున్నత కోసం, బీసీల తాలూకా స్థానిక సంస్థల్లో బీసీల తాలూకా పాత్ర ఉండాలి, నాయకత్వం పెంచాలి, బీసీలకు నాయకత్వం పెరగాలని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా, ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు దళితులకు అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని తూట్లు పడవాలనేటటువంటి ఒకే ఒక్క లక్ష్యం, కేవలం తెలుగుదేశం పార్టీ 34% బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి నేను బీసీలకి రిజర్వేషన్లు తగ్గించేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు, ఈ రాష్ట్రంలో అనేకం తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగానే నేడు రిజర్వేషన్లు కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు. బీసీలకి రిజర్వేషన్లు కల్పించే దాంట్లో కూడా విధ్వంసం సృష్టించేటటువంటి ప్రణాళికల్లో భాగంగానే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నేను అడుగుతా ఉన్నాను, మా బీసీలంటే అంత చులకనగా ఉన్నారా? మా బీసీలంటే మా చేతకానితనం అనుకుంటున్నారా? మా బీసీల గొంతు నొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? మీ రెడ్డి సామాజిక వర్గటే ఈ రాష్ట్రంలో ఉండాలనా? 54% ఈ ప్రధానికంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 54% ఉన్నటువంటి బీసీలు మా గొంతుకులు మీరు నొక్కుతారా? మాకు అధికారిక పదవులు కానీ పంచాయతీల్లో కానీ మీరు ఎలాగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చుకునేటప్పుడు 100లాది టిక్కెట్లు బీసీలకి నీ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్లు పంచుకున్నావు, పార్లమెంటు టిక్కెట్లు పంచుకున్నావు, కనీసం లోకల్ బాడీస్లోనైనా మా బీసీలకు స్థానాన్ని కల్పించడానికి కూడా నీకు మనసు రాలేదనంటే నువ్వు ఎంతటి కర్కశమైనటువంటి మనస్తత్వంతో, విధ్వంసకర ఆలోచనతోనే మా బీసీల నాయకత్వాన్ని తగ్గించాలనేటటువంటి దుర్బుద్ధితోనే ఈరోజు మీరు రిజర్వేషన్లు తగ్గించడానికి కుయుక్తులు పన్నుతున్నారు. ఆ కుయుక్తుల్లో భాగంగానే నీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తితో రిజర్వేషన్లు తగ్గించండి అని చెప్పి మీరు కోర్టుల్లో కేసులు వేయిస్తారు. రాప్తాడు నియోజకవర్గంలో, రాప్తాడు మండలానికి వైసీపీ మండల పార్టీ కన్వీనర్గా ఉన్నటువంటి ఆంజనేయులు గారు, నీ పక్కనే పాదయాత్రలో జోడుగా తిప్పుకున్నటువంటి నువ్వు ఈరోజు ఆ వ్యక్తితో మీరు రిజర్వేషన్లు తగ్గించండి అని చెప్పి కోర్టులో కేసులు వేయించి ఈరోజు ఒక నీ సొంత కేసులు వాదించుకోవడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లు ఢిల్లీ లాయర్లు పెడతావు, అదే రాజధానిని ధ్వంసం చేయడానికి, అమరావతిని ధ్వంసం చేయడానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి లాయను నప్పించి ముకుల్ రోహత్గి గారికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించే విధంగా జీవోలు ఇస్తావు. కానీ ఈనాడు ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి అండగా ఉండాలనేటటువంటి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో బీసీలకి 34% కనీసం రిజర్వేషన్లు అమలయ్యేదానికి మాత్రం నీకు నచ్చిన లాయరు, అంటే కనీసం నోరు కూడా మెదపలేనటువంటి లాయర్లను పెట్టి ఈరోజు మా రిజర్వేషన్లు తగ్గిస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకు బీసీలంటే నీకింత చిన్న చూపు? ఎందుకు బీసీలంటే నీకింత కక్ష? నీ అమ్మ ఒడి పథకానికి మా అయ్యవుడు, మా బీసీలు ఒడి తాలూకా డబ్బుల్ని నువ్వు లాక్కుంటావా అని చెప్పి నేను అడుగుతున్నాను. 3200 కోట్ల రూపాయలు మా బీసీ కార్పొరేషన్కి, మా బీసీ సోదరులకి, ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ సోదరులకి ఆర్థిక లబ్ధి కలిగించేటటువంటి కార్యక్రమాలకు నిర్దేశించినటువంటి నిధులను ఈరోజు నువ్వు అమ్మఒడి పథకానికి డైవర్ట్ చేశావు. ఎవడిచ్చారు నీకు ఆ అధికారం చట్టాన్ని అమలు చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజు మీ తండ్రి గారు బీసీలకు ఫెడరేషన్లు పెడుతున్నానని చెప్పి గొప్పలు చెప్పి కనీసం ఆ ఫెడరేషన్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితి, నీ తండ్రి దగ్గర నుంచి నీ వరకు కూడా
బీసీలు అంటే ఎందుకు మీకు ఇంత చిన్న చూపు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకు మీకు బీసీలు అంటే బీసీల మీద ఎందుకు ఎంత కక్ష అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి బొత్సా సత్యబాబు లాంటి బీసీల ద్రోహులు, బొత్సా సత్యబాబు లాంటి బీసీల ద్రోహులు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు బీసీల ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, బీసీల ఓట్లతో మీరు మంత్రి పదవుల్లో ఉన్నారు. మీ మంత్రి పదవికి మీరు ప్రమాణకం చేసినాడే రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు మా హక్కుల్ని, బీసీల హక్కుల్ని మేము చేసినటువంటి చట్టంలో చాలా స్పష్టంగా 34% తగ్గకుండా ఉండాలనేటటువంటి చట్టం 94లోనే ఆ రోజు చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ద్వారా ఎన్నికలకు వెళ్తే 2 దశాబ్దాలు 24-25 సంవత్సరాల తర్వాత మరలా మీరు వచ్చి దాన్ని రద్దు చేస్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను. మేము గవర్నర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా ఆనాడు చట్టంలో పొందుపరిచిన విధంగా దీనికి ఏమైనా ప్రభుత్వం అమెండ్మెంట్స్ కానీ తీసుకొచ్చి ఏదైనా ఆర్డినెన్స్ కానీ పాస్ చేయాలని భావిస్తే ఈరోజు బీసీల ఆ ఆర్డినెన్స్ని మీరు నిలుపుదల చేయమని నేను గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్యే పదవులు రెడ్డిలకు ఇస్తారు అంటే ఈ రాష్ట్రం రెడ్డి రాజ్యాన్ని చేస్తున్నారు. జనాభాలో 4% ఉన్నటువంటి రెడ్లకు 78 మంది ఎమ్మెల్యేలు కావాలి. జనాభాలో 4% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 12 మంది పార్లమెంటు సభ్యులు కావాలి. 4% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 350 నామినేటెడ్ పదవులు కావాలి. కానీ 54% ఉన్నటువంటి బీసీలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో ఒక వార్డు నెంబర్ కూడా ఇవ్వడానికి నీకు మనసు రావడం లేదంటే నువ్వు ఎంతటి మీ కక్ష పూరితమైనటువంటి విధానం, బీసీలను అణగదొక్కాలనేటటువంటి మీ చర్యలు నేటితో చాలా స్పష్టమవుతుంది. మా బీసీ సమాజం తిరగబడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు బీసీలే వెన్నుముక, బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పి మాట్లాడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనకి ఉన్నటువంటి రిజర్వేషన్ని తగ్గించి ఈ రాష్ట్రంలో బీసీలని అణగదొక్కాలనేటటువంటి ప్రతీకార చర్యలకి పూనుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క బీసీ సోదరుడు ప్రశ్నించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, బీసీ శాసనసభ్యులు, నేను అడుగుతా ఉన్నాను, మీరు ఎవరు ఓట్లేస్తే గెలిచారు, ఎవరు దయా దాక్షిణ్యాల మీద మీరు గెలిచారు, ఎవరు దయా దాక్షిణ్యాల మీద ఈరోజు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, అటువంటి బీసీల దయా దాక్షిణ్యాల మీద మీరు పదవుల్లోకి వచ్చి ఈరోజు మాకే పదవులు లేకుండా చేయడానికి చూస్తారా అని చెప్పి నేను ఈరోజు ప్రతి ఒక్క శాసనసభ్యుడిని ప్రశ్నిస్తున్నాను. ఎప్పటికైనా ప్రభుత్వం మీరు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు హైకోర్టులో ఆ రోజు కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆలోచనకి వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసి 2013-14 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్ని అమలు చేసినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. మీరు మరలా మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీలంటే గౌరవం ఉంటే, బీసీల ఓటుతోనే అధికారంలోకి వచ్చామని మీరు భావిస్తే బీసీలకు తగిన ప్రాధాన్యం, రాజకీయ ప్రాధాన్యం సమాజంలో, రాజకీయ సమాజంలో వారి నాయకత్వాన్ని పెంపొందించడానికి అవకాశం ఉన్నటువంటి స్థానిక సంస్థలకి మీరు 34% రిజర్వేషన్లు తగ్గకుండా ఉండే విధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఈనాడు అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు బీసీలకు వ్యతిరేకంగా మాకున్న నిధులను మీరు తీసేస్తున్నారు, బీసీ సప్లై చట్టాన్ని చేశాం,
మా సప్లాన్లో కూడా పెన్షన్లకు ఇచ్చే డబ్బుల్ని మీరు మా సప్లాన్ డబ్బుల్లోనే చూపిస్తూ ఉన్నారు. అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధుల్ని మీరేదో మీ వ్యక్తిగత కార్యక్రమాలకు మీరు ఉపయోగించుకుంటున్నారు. తద్వారా మా బీసీల అభ్యున్నతికి, బీసీల ఆర్థిక కార్యకలాపాలకు దోహదం చేసేటటువంటి కార్యక్రమాలకి పూర్తి విఘాతం కలిగిస్తున్నారు. బీసీ సోదరులారా, బీసీ సంఘాలు, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రండి. ప్రభుత్వం మీద మీ ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద మీ వ్యతిరేకతను తెలియజెప్పండి. మనం అందుకే ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పారు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ఈరోజు శ్రీశ్రీ గారి నినాదాన్ని ప్రతి ఒక్క బీసీ సోదరుడు పుణికిపుచ్చుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, బీసీలను అణగదొక్కేటటువంటి చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాల మీద ప్రతి ఒక్క బీసీ సోదరుడు మరి పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి 34% బీసీల రిజర్వేషన్ని తప్పకుండా అమలు చేయాలి. అమలు చేయడానికి అవసరమైనటువంటి చర్యల్ని మీరు సుప్రీంకోర్టులో మంచి లాయర్లు పెట్టండి, ఎన్ని కోట్లైనా పెట్టండి, లాయర్లు మంచి లాయర్లు పెట్టి మా బీసీల తాలూకా రాజకీయ ప్రాధాన్యతని తగ్గించకుండా కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.